తండ్రి పేరు చెప్పమని తగిన బాధవేత్తలు చేసుకున్న వారి వల్ల ఉంచుకున్న ముండు రైతు కళ్ళతో తండ్రి చెయ్యి కొడుతున్న కన్నమ్మోరు కష్టాలు పిన్నమ్మోరు బాధలైనా రాముని బాధ కేకలేక అమ్మవారు లేనుక ఎల్లమ్మనమ్మ ఏదేళ్ళ కొడుకులు ఏమిటి బాధ పెట్టబట్టే పన్నెండేళ్ళ కొడుకులు అయ్యి పట్టి బాధ పెట్టబట్టే ఇరవై నాలుగేళ్ళ దాకా నేను ఏమంట పోకాలే తీసుకోవాలే పండారం పట్టింది వైశాఖ మీద మాత్రమే ఆకాశం మీద పట్టింది ఎల్లమ్మ పుట్టు పుట్టు మంట రెండు మాయ అప్పు పాల బంతులు పుట్టినాయి రామరామో పాల బంతులుగా పిల్లలు చెందులు పుట్టించింది ఎల్లమ్మ ఆకాశ మార్గాన బంతులు పోయినాయి మా పిల్లలు ఆడుకునే చెండులు పోయినాయి చెండులు పట్టుకొచ్చినటువంటి చెండులకి మీ నాయన పేరు ఉన్నది చెండులు పట్టుకొచ్చినట్టుకుంటే మీ నాయన పేరు చెప్పుతారా రామయ్యో తమ్ముడు డొక్కలే చిరికి ఆడవిల్ల చెయ్యాల గౌరమ్మ కన్ను తల్లి పైల వనటి రామా పరశురాముడు తీసుకున్నాడు రామా పరశురాముడైనా ఆకాశ మార్గాన బంతులు పోతున్నాయి బంతుల నీడ జడల్లో రాముడు పోతున్నాడు బంతులు ఇంకా రాముడు మైరాముడు నాక లోపల బంతులు పడ్డాయి మైరాముడు చూసుంటే రే రాముడు అంటే నాకు మించిన రాముడు వాడు ఆ మైరాముడి పరశురాముడి మైరాముడు నాక లోపల విద్యం జరుగుతున్నది అమ్మవారి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ రాముడు వచ్చినాడే నిలువలున్న ప్రాణం నీళ్ళలో తీస్తాడు రా రామ రామయ్య రామ డొక్కనయ్యని సిరికనయ్యని చెప్పని ఆడపిల్ల సిరియాల గౌరమ్మని చీకటి వారు శివాల గద్దె మీద పిల్లలు వణుకుడు దాకా చూపట్టింది అమ్మవారు రేణుకా దేవి కానీ మౌనంగా శివుల పోగులంటే పిల్లలవారి పిల్లలు బేగర్లోని పిల్లలు పంజర తలుపులు బాగా బిగించింది ఉక్కుకొల్లాలు చిక్కుకొల్లాలైనా పంజర తలుపులు బాగా బిగించింది ఉక్కుకొల్లాలు చిక్కు ఎదురకుంటా రాయి కొల్లాలు రాలకుంటానైనా అమ్మవారి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ మట్టేడు మావులు ఎడాడుతున్నది మట్టేడు మావులు ఎడాడుతున్నారు తెల్లమ్మ ఎక్కడ పోవాలే ఎడత దాచుకుంటూ మట్టేడు మావులు మనలు బాగా వచ్చింది మట్టేడు మావరం మనుడు భాగం జర వచ్చింది ఎల్లమ్మ ఇక తందుకు తీతందుకు ఏడు మూడలు చేరు బాయి ఉన్నది బాయి కాడికి వచ్చింది అమ్మ మాట పైగా ఎల్లమ్మ అయ్యో బాయి కాడికి వచ్చింది అమ్మవారు లేని కాయలమ్మ లేచింది రేగడి పిల్ల తీసి బావి లోపలేసింది నా కొడుకులు బిడ్డలు ఇయ్యాలి కానీ రేపు కానీ ఆరు నెలలు కానీ ఏడాది కానీ రెండేళ్ళు కానీ ఇరవై ఏళ్ళు కానీ ఈ బాయిలకు వచ్చి ఉండవాడి చూసినప్పుడు ఇప్పుడు పట్టేట్టు పురుగులలో రాగడి పిల్లలు దీవించి జీవనార్థి పెట్టింది ఎల్లమ్మ ఎల్లమ్మ కట్టుకున్న కలియాప సిరించింది ఎల్లు మూడు దాంట్లో కట్టింది ఎల్లమ్మ Thank you.
దారుల కట్టింది, పొగ కొమ్ము చీరింది అమ్మవారు లేని తాయల్లమ్మ, ఆ రాళ్ళ చెట్టు కట్టింది నా తీరు పూత ఉయ్యాలే, నా జల తీరు కాద రాళ్ళ చెట్టు దీవించి దీవరాతి కట్టింది అమ్మవారు లేని తాయల్లమ్మ, అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఎక్కడ పోవాలరా తండ్రి రామయ్యో, నేను పుట్టి నేను పెరిగి ఎన్నియాలా ఎవరికే నీకు ఇది శ్రీసన్నమయ్యో, నేను పెరిగి ఎన్నియాలో మల్లెలు పూసే మల్లెలు కాసే ఎనియాల మల్లెల పూత మగుల పాలే సన్నమావయ్యో, కొడుకులు పుట్టి కొడుకులు పెరిగి ఎనియాల ఎనియాల నాకు పొడి బాధ వచ్చేనమ్మా సన్నమావయ్యో, అమ్మవారు వేణుక అమ్మవారు గంగ దేవి దేవి పన్నెండు ఎత్ర భాగ్యతి మాత ఇరవై నాలుగు ఎత్ర విరవెల్లి గంగా భవాని, పెసబోయిన బిడ్డ భేదం లేని మాత నీసుపోయిన బిడ్డ నిలబీర గంగ దేవి, శూలం భోగ సేత సూరు కత్తి భోగ సేత బాణం భోగ సేత బాను కత్తి భోగ సేత గుర్రాల మధ్య గుండు పరుగ ఒక సేతనైనా, గంగ దేవి ఎప్పుడు చూసినా పదారు ఎన్నా పట్టు ఏమన్న మాతి, నేను నిజ రుక్క మీద పోతే ఓర్చేవారు ఎంతమందో వరువని వారు ఎంతమంది ఎవరికన్నా ఎటువంటిదో, తొంభై ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తినాడు రాతాల గంగ నాయమ్మ, అవతలొట్టు గంగ ఇవతలొట్టు గంగ సొక్కుకుంటూ సోలుకుంటూ ఊతకూర కర చేత పట్టుకొని సడలు మంటాని రేణుక దేవి దగ్గరకు వచ్చేవరకు బిడ్డ ఎల్లమ్మ, ఓ రేణుక మా తేడు మావరం నలుగురు కొడుకులను ఒక బిడ్డని వదిలిపెట్టి కొట్టేటి ఎండ లోపల పెట్టేటి గాలి లోపల నా వద్దకు ఎందుకంటే వచ్చినావే ఎల్లమ్మ, మరి ఏమి కలిగే బిడ్డో రామరాము అమ్మా గంగ దేవి ఎక్కే గుర్రాలు వేలరా
రాజ్యము తినదండి బతుకు భాగ్యం అనేవి ఇలా బాగున్నగాని నా కొడుకు వెళ్ళి బాధలకమ్మ నాకు కొడుకు బాధం అంత జాగి సరిగ్గా తలదాచుకోని పోదు తల్లో నీ కొడుకంటే సామాన్యుడు కాదు బిడ్డే నీ కొడుకు ఉంటే గడియ లోపల సిబ్బులు సిగాలు ముగిలి మసి వంతులు మాట్లాడినవి రసల మీద రాజులు బొక్క బోర్లబడి మూడు బుక్కలు రక్తం కక్కిందమ్మా నీ కొడుకు రామయ్య 33 కోట్ల చేతిలో పక్కన బల్లెం ముక్కలు ఏదుకొయ్యి పుట్టిండు నీ కొడుకు రామయ్య మంచిగాడు కాడు బిడ్డు శంకరుడు కచేరి మీద కూర్చున్నాడు ఎల్లడి కాగితం మీద కలం చేత పట్టి నల్లడి కాదా నల్లడి గీత గీసం ఉంటే కలము జారి వచ్చింది కాలు మీద పడ్డది పుండు మనతో మాకో సెట్టో సేవ పెట్టుకొని నేను పుండు మార్పుకున్నా కానీ మర్ర మార్పులేదు ఈ కొడుకు పేరు రామయ్య పేరు చెప్తే మాన్య పుండు మల్ల రస్తుందమ్మా నా దగ్గర జాగరు లేవమ్మో అన్నప్పుడు మాత్రమే నా గారి వెనకదేవి వెళ్ళిపోతానన్నవి వెళ్ళిపోతా ఉన్నది అమ్మవారు రేణుకా ఎల్లమ్మ చూసింది రేణుకా ఎల్లమ్మ నీ చేతి భర్త చచ్చేసరి చేతికి కాదు లేవు కాళ్ళకు మెట్టిలో నష్టం కుంకోలేదు దర్శగ్రాపుడి పట్టణం లోపల 18 వర్ణాలు వారు పర్వాలేదు ఉన్నారు కానీ ఊరాడలేని ఇల్లు కుడుబ దోషం అంటారు బొట్టు లేని బోనము చెయ్య నేరం అంటారు రండరాలు ఇంటికి రాని సెలవు లేదు ముండరాలు భుక్ష ముట్ట సెలవు లేదంటారు నువ్వు రండరాలు వేషం మీద పోతే వాటిని గోపాదం వద్ద జాగీరు నువ్వు వేడతల దాచుకో బిడ్డ కాళ్ళకు మెట్టెలు పెట్టాలే చేతి కాదు నష్టం కుక్కబెట్టాలి ఎల్లమ్మ గంగా గోపాల వంద జాగ్రత్త లేకపోతే రావుడు నీ ప్రాణము తీసడమ్మా గంగదేవి ఈ విధంగా చెప్పినప్పుడు అమ్మవారు రేణుకదేవి ఏమంటది అమ్మా రేణుకా నాకు మొదలే మోక్షం కావాలి కానీ కొరదులము కాబోదు చెప్పి ముడేస్తే కురిసే అది భారీ కాబోదమ్మా బాయినోరు ముయ్యవచ్చు చెరువు నోరు ముయ్యవచ్చు నరం లేని నాకే నానా రకాలు మాట్లాడతారు నా భర్తతో నా పసుపు పోయింది తల్లి నా భర్తతోనే పసు కుంకపోయింది నొచ్చుగా కాసేది గాదులు పోయినాయి నొచ్చు కుంకపోయింది కాళ్ళ మెట్టెలు పోయినాయి నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను నొచ్చు కుంక పెట్టుకోను సేది గాదులు పెట్టుకోను కాళ్ళకు బుగ్గు పెట్టుకోను అది అన్నప్పుడైనా గంగదేవి ఏమంటది బిడ్డ రేణుకాదేవి టైం వచ్చినప్పుడు వాళ్ళని సామంతి అనాలే టైం వచ్చినప్పుడు వాళ్ళని సామంతి అనాలే మనమెంత మన బతికెంత మన లెక్కెంత బిడ్డ రేణుకాదేవి అట్టయితేనేమో కొన్ని రోజులు 24 గంటలు బ్రతవు కానీ లేకుంటే రాముడు వచ్చారంటే నిలువలున్న ప్రాణం నీళ్ళ తీస్తాడు రామారామ తీస్తాడే అమ్మవారు కదనే నీ ప్రాణం తీస్తాడు బిడ్డ నీ ఇష్టం అన్నప్పుడు ఇక నాకు తప్పటట్టు లేదు ఇలా 7 ఏళ్ళ కొడుకులు ఏసీ బాధ పెట్ట 12 ఏళ్ళ కొడుకులు అయ్యి పట్టి బాధ పెట్టబట్టే 24 ఏళ్ళ దగ్గర రాములు రామయ్యో మారవేషం వేసిన తప్పించుకుంటురా తండ్రి నాయనా అమ్మా ఎండుగుడు ఎక్కినారి ఎల్లమ్మ తల్లి పడుకుండు ఎక్కినారి ఎల్లమ్మ తల్లి పై జరగ మాడినారి ఎల్లమ్మ
ಗಂಗಾ ದಾಯ ಮನರೇ
సాగలి వారి పండయందు గంగా సాయ ఉన్నది అవసర వారి శుద్ధియందు వారి దాడియందు అమ్మరి వారి కొలువియందు గంగా సాయ ఉన్నది శాంబవు నీలందలోన గంగా సాయ ఉన్నది గంగా నీవు లేకపోతే కరియా నిల్వ ఓ తల్లి నీళ్ళు లేకపోతేనమ్మా నిజమైనా నిల్వలేము ఉండాలనే గంగదేవి పూరట గంగమ్మనే తాయనే గంగదేవి తలకుసేది గంగమ్మనే అంటుకునే గంగదేవి ముట్టుకు గంగమ్మనే సకల చండల విడవాపే సత్యవీర గంగదేవి గంగా చిన్న గుండరా గట్టుబోయా వట్టనే గట్టుబోయా వట్టరా ఈ విధంగా ఆర్తించి భారతి చైన కళ్యాణం వదేవ కళ్యాణమే ఆరుగొట్టయ్యల కళ్యాణమా ఆరుగొట్టయ్యల కళ్యాణమే ఆచరమంతర కళ్యాణమా హలో గోరకొండ ఎల్లమ్మకి
బలకంపేటి ఎల్లమ్మకి బోలిగిరి ఎల్లమ్మకి చెరుగట్టి ఎల్లమ్మకి చెరుగట్టు లింగస్వామికి ఎవలకొండ లక్ష్మీ నరసింహస్వామికి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి యాదాద్రి నరసింహస్వామికి తిరుపతి వెంకన్నకి నీలవల్లి ఎల్లమ్మకి కలుముతాకి కాంపతోటి కారాలంట పుడకతోటి పువ్వులంట ఇద్దరు పేరు చెప్పారు ఆయన ఇంటి పేరు ఇద్దరు పేరు భోజివారి సంవత్సరం అని చూశారు రాముడు అమ్మవారు గంగ భవాని పేరు మీద 516 రూపాయలైన గంగకారు రాదు ముత్యాల పాసింగాని 516 రూపాయలమ్మ కలకలకల గజ్జల మోత చెప్పు అమ్మో ఇంత కలిసింది అదే గంగదేవి రామచంద్రుడు 516 రూపాయలైన ఉంది గట్టినే అంటది బయట తీస్తే పడతారు ఏమనుకోని కొట్టకురా దుర్గమ్మ నిన్నుడ జనుడ చీరే దుర్గమ్మ నిన్నుడ జనుడ చీరే
ಮುತ್ಯಾಲ ವಾರಲು
అత్తమామ గంజి మీద వచ్చి ఆర్తి పట్టుకోరు సరే పెండ తెల్లారే మొగ తీసుకొని పట్టణాల మాత్రం అత్తమామ దాదారు కానీ ఆత్మగా లాడి రాదు నువ్వు అత్తనావా అదే నాయన అయితే ఏమో నువ్వు నిలిస్తా అనుకున్నావు రానే రాలే అంబ భవానే అఖిలాదేశ్వరి అంబ భవానే అఖిలాదేశ్వరి హరతి గై కొనుమా గంగమ్మ హరతి గై కొనుమా రామన్ రామన్ సుగాలు అదే నీకు రాదా శిగం